అంటే బిల్లు అదప్పుడు పెట్టి ఏడిపించారు. వ్యక్తిగతంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదనే ఉద్దేశంతో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా సీఎంగా పెట్టడానికి అయితే అసలు కారణం అదే కదా. ఒకవేళ బిహైండ్ ద సీక్రెట్ చెప్పాలి అంటే ఓకే, వీళ్ళు ఆరోపిస్తున్నట్టు సోనియా గాంధీ చంద్రబాబు కలిసి చేశారా ఏంటనేది మన ఆధారాలతో చెప్పలేం. కానీ ఇది ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళు చెప్తుంది ఏంటంటే చంద్రబాబు గారు అనాలా ఆ టైంలో 2014 నుంచి 19 వరకు ఉన్న ఆ ప్రభుత్వం ఈ జీవో విడుదల చేసి ఆ ప్రభుత్వం ఈ అసైన్ భూముల్ని తీసుకుందని అనాలా. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో జగనేమి పాత్రధారి కాదు కదా. ఇలా నాన్న ప్రభుత్వంలో తప్పేం జరగలేదని కిరణ్ కుమార్ రెడ్డి ఇస్తాడు ముఖ్యమంత్రి హోదాలో. క్యాబినెట్లో ఏం తప్పు లేదని క్యాబినెట్ చీఫ్ సెక్రటరీనే ఇస్తాడు. అధికారులు తప్పు లేదని చీఫ్ సెక్రటరీ రాసిస్తాడు. కానీ అందులో అవినీతి జరిగిందని చెప్పి ఈయన అరెస్ట్ చేస్తాడు. అదే కదా ఇక్కడ ఈ కేసులో స్వయంగా ఈయనే జీవో ఇచ్చాడు, ఈయన ఆర్డర్ల మేరకే తీసుకున్నారు, తప్పేం లేదు. ఎవరు తప్పు అంటే జనాంది తప్పది, దాన్ని ఎవరు ఏం చేయలేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.